ఫ్రెండ్స్, నా పేరు సాయి కుమార్ ఆర్య. మీరు చూసినది బిఎస్కే టెక్ తెలుగు ఛానల్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, నిన్న పేమెంట్స్ బ్యాంక్ గురించి ఒక వీడియో చేశాను, దానికి కంటిన్యూషన్గా ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మన ఇండియాలో అవైలబుల్లో ఉన్న పేమెంట్స్ బ్యాంక్స్ ఏవి, దానిలో మనకి ఏది బెస్ట్ అనే దాని గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు అవైలబుల్లో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్, ఆదిత్య బిర్లా పేమెంట్స్ బ్యాంక్ అండ్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అవైలబుల్లో ఉన్నాయి. అలాగే ఫినో పేమెంట్స్ బ్యాంక్ కూడా ఉంది ఫ్రెండ్స్, బట్ ఇది విజయవాడ అండ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రమే. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ రేట్, మనము ఏ పేమెంట్స్ బ్యాంక్లో డబ్బు డిపాజిట్ చేస్తే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది అంటే ఫస్ట్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఫ్రెండ్స్. అది 2 మంత్స్ బ్యాక్ వరకు 7.25% వరకు ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చింది, బట్ ఇప్పుడు 5.5% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది. ప్రతి మంత్ 1వ తారీఖు మనం ముందు మంత్లో ఎర్న్ చేసిన ఇంట్రెస్ట్ అంతా మనకు మన అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. నెక్స్ట్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో డబ్బు డిపాజిట్ చేస్తే 4% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది. అదే ఒకవేళ 1 లాక్ పైన మనము డిపాజిట్ చేసామనుకోండి, అది ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఇండస్ ఇండ్ బ్యాంక్ వారితో కలిసి వాళ్ళు 7% ఇంట్రెస్ట్ రేట్ని మనకు అందిస్తారు. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 1 లాక్ పైన అమౌంట్ ఉంటేనే 7% వడ్డీ రేటు మనకు వర్తిస్తుంది. నెక్స్ట్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ మనకు 4.5% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది ఫ్రెండ్స్, నెలకోసారి మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఇక లాస్ట్ ఆదిత్య బిర్లా పేమెంట్స్ బ్యాంక్. ఐడియా పేమెంట్స్ బ్యాంక్నే నేమ్ చేంజ్ చేసి ఆదిత్య బిర్లా పేమెంట్స్ బ్యాంక్గా తీసుకొచ్చారు. ఈ పేమెంట్స్ బ్యాంక్లో 4.5% ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. ఇది వీక్లీ వన్స్ మనకు అకౌంట్లో క్రెడిట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ రేట్ గురించి. ఫ్రెండ్స్, మీరు ఇంట్రెస్ట్ కోసం మాత్రమే డబ్బులు డిపాజిట్ చేయాలనుకుంటే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ అలా కాకుండా పేమెంట్స్ బ్యాంక్ని పేమెంట్ చేయడానికి ప్లస్ ఇంట్రెస్ట్ కోసం యూస్ చేయాలనుకుంటే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. 1 లాక్ పైన మీరు డిపాజిట్ చేశారనుకో, అది ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ వారితో కలిసి మనకు 7% ఇంట్రెస్ట్ రేట్ని అందిస్తారు ఫ్రెండ్స్. విత్డ్రా ఫెసిలిటీ, మన పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని విత్డ్రా చేసుకోవాలనుకుంటే ఒక్కో బ్యాంక్ ఒక్కో ఆప్షన్ ఇచ్చినాయి. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ తీసుకుంటే మనకు 125 రూపీస్ మనం పే చేస్తే మనకు మన ఇంటికే డెబిట్ కార్డ్ని డెలివరీ చేస్తారు ఫ్రెండ్స్. తర్వాత తనకు ఇయర్లీ 100 రూపీస్ ఏటీఎం ఛార్జ్ పే చేయాలి. మంత్లీ 5 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఏ బ్యాంక్ ఏటీఎంలో అయినా. అదే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అయితే మనకు అవుట్లెట్లో విత్డ్రా ఫెసిలిటీని ఇస్తుంది. ఫ్రెండ్స్, మన దగ్గరలో ఉన్న ఎయిర్టెల్ ఆఫీసెస్లో కానీ ఎయిర్టెల్ అవుట్లెట్స్లో కానీ మనం 20,000 వరకు డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జ్ లేకుండా విత్డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్లో డబ్బులు విత్డ్రా చేసుకోవాలంటే ఖచ్చితంగా మెయిన్ బ్రాంచ్లకు మాత్రమే వెళ్ళాలి. సబ్ బ్రాంచెస్లో కూడా మనం డబ్బులు విత్డ్రా చేసుకోనేకి లేదు ఫ్రెండ్స్, మెయిన్ బ్రాంచెస్లోకి వెళ్ళి డబ్బులు విత్డ్రా చేసుకోవాలి. వీరు కూడా ఏటీఎంని ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకు యూజర్ ఫ్రెండ్లీగా ఉండే పేమెంట్స్ బ్యాంక్ ఏదంటే ఖచ్చితంగా మనము ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్లో యూపీఐ ఫెసిలిటీ ఉంది. మనం ఏదైనా పేమెంట్ చేసినప్పుడు మీకు డబ్బులు కట్ అయింది అనుకోండి, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వారు వెంటనే మనకు రిఫండ్ ఇచ్చేస్తారు. అదే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అయితే ఖచ్చితంగా 5 డేస్ వరకు టైం అడుగుతారు. మనం కంప్లైంట్ చేయడానికి కూడా లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళ కస్టమర్ కేర్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యాప్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్, యూజర్ ఫ్రెండ్లీగానే ఉంది యాప్. ఆదిత్య బిర్లా పేమెంట్స్ బ్యాంక్ విషయానికి వస్తే, ఈ పేమెంట్స్ బ్యాంక్ ఇంకా కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి యాప్ కూడా అంత యూజర్ ఫ్రెండ్లీగా లేదు ఫ్రెండ్స్. బట్ అకౌంట్ ఓపెన్ చేయడం అయితే చాలా ఈజీ. యూపీఐ ఫెసిలిటీని వీళ్ళైతే అవైలబుల్లో పెట్టారు, కానీ యూపీఐ అయితే వర్క్ అవ్వడం లేదు ఫ్రెండ్స్. పిన్ జనరేట్ అవుతుంది కానీ పేమెంట్స్ చేయడానికి ట్రై చేస్తే కావడం లేదు ఫ్రెండ్స్, ఆదిత్య బిర్లా పేమెంట్స్ బ్యాంక్ నుంచి. ఇక ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ గురించి తెలుసుకుంటే, దీనికి ఎలాంటి యాప్ లేదు, నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ కూడా లేవు ఫ్రెండ్స్. మనం ఓన్లీ మెయిన్ బ్రాంచ్ నుంచి మనము ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేయాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, దీనివల్ల డిసడ్వాంటేజ్ ఇది. మీరు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేయాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న ఎయిర్టెల్ అవుట్లెట్లోకి వెళ్తే మీ ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్ ద్వారా, ఈకేవైసీ ద్వారా మీకు వెంటనే అకౌంట్ ఓపెన్ చేస్తారు. మీ మొబైల్ నెంబర్, అకౌంట్ నెంబర్ ఫ్రెండ్స్. ఇక పేటిఎం కూడా సేమ్ ఫ్రెండ్స్, దగ్గరలో ఉన్న పేటిఎం అవుట్లెట్లో ఈకేవైసీ చేయడం ద్వారా మీకు సేవింగ్స్ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. ఆదిత్య బిర్లా పేమెంట్స్ బ్యాంక్ తీసుకుంటే మీ ఆధార్ కార్డు మీ మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉంటే మీరు ఇంట్లో కూర్చొని మీరు పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్ నుంచి ఆదిత్య బిర్లా పేమెంట్స్ బ్యాంక్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీరు డైరెక్ట్గా మీ అకౌంట్ని ఇంట్లో కూర్చొని ఓపెన్ చేసుకోవచ్చు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్లో మీరు అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు బ్రాంచ్ మీరు మెయిన్ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీ ఆధార్ జిరాక్స్ మరియు ఫోటో ఇచ్చి ఓపెన్ చేయాలి. అది కూడా ఇన్స్టాంట్ కాదు ఫ్రెండ్స్,
వన్ డే లోపల యాక్టివేట్ అవుతుంది. ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఫేస్బుక్ పేజ్ని లైక్ చేసి ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.